నమస్కారం సుగశ్రీ ధర్మ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం సుగశ్రీ ధర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉన్న శ్రీ జానుటెక్స్ కో చేసామండి ఈ రోజు మనం ఈ షోరూమ్ లో ఉన్నటువంటి న్యూ కలెక్షన్ ఏంటో ఒక లుక్ ఇద్దాం జాను టెక్స్ లో మనకి సారీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు హలో శ్రీనివాస్ గారు హలో ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు ఆల్ వెరైటీస్ మేడం ఫ్యాన్సీ డిజైనర్ ఓకే సారీస్ లో ఆల్ వెరైటీస్ ఈ రోజు చూపిస్తున్నారు ఓకే మరి ఫస్ట్ సారీ చూద్దామా చూద్దాం ఓకే అస్సాం పట్టులో డిజైనర్ వేర్ సారీస్ వస్తాయి మెటీరియల్ వచ్చేసి మనకి అస్సాం పట్టు ఓకే లైట్ వెయిట్ గా వస్తుంది ఓకే లైట్ వెయిట్ సారీ అస్సాం పట్టులో మనకి డిజైనర్ వేర్ అవును ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది సారీ టోటల్ సారీ అంతా జూట్ స్టైల్ కూడా మిక్స్ చేశారు మనం పల్లులో వస్తుంది పల్లూ వచ్చేసి మనకి హాఫ్ మీటర్ పైన పల్లూ ఇచ్చారు పల్లూలో వచ్చేసి మనకి కొంచెం మిడిల్ లో వచ్చేసరికి జూట్ స్టైల్ వచ్చింది ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు అటు ఇటు బోర్డర్స్ లాగా మనకి టిష్యూ బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నారు దాంట్లో మనకి టూ లైన్స్ వచ్చేసి ఎడ్జెస్ కి అంటే బోర్డర్ కి మనకి అవుట్ లైన్ లాగా సేమ్ ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి ఒక బాదం షేప్ తో ఒక డిజైన్ ఇచ్చారన్నమాట టూ సైడ్స్ మనకి ఇదే టైప్ లో వస్తుంది అంటే చిన్న పల్లు ఇచ్చినా కూడా మనకి ఈ లైన్స్ అనేది రావడం వల్ల కొంచెం షిమ్మర్ టైప్ ఆఫ్ లైన్స్ రావడం వల్ల పల్లు అనేది కొంచెం మనకి బ్రైట్ లుక్ ఉంది సారీ అంతా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఓకే అంటే స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి కింద మాత్రమే కింద మాత్రమే వస్తుంది ఇది వచ్చేసి మనకి బోర్డర్స్ టూ సైడ్స్ బోర్డర్స్ మనకి సేమ్ లెంగ్త్ ఇచ్చారు కాకపోతే పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కింద వచ్చేసి మనకి సిల్వర్ జరీ ఇచ్చారు ఇక పైన ఇక్కడ వచ్చేసి మనకి వైలెట్ కలర్ కూడా మిక్స్ చేశారు కింద మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే వస్తుంది కాకపోతే ग्रीन प्लेस लो मन की वायलेट कलर वायलेट कलर मन की ग्रीन कलर कॉम्बिनेशन इच्छारन्नमाट सेम लेंथ बॉर्डर इच्छा मिडिल चूसिनट्लयिते ऑरेंज लाइट ऑरेंज शेड कलर कॉम्बिनेशन की मन बॉर्डर्स टू कलर्स चूसा ग्रीन कलर अंड वायलेट कलर सेम कलर्स कॉम्बिनेशन तो मन की अंत इधर टाइप ऑफ फ्लावर अन्नमाट कोंचेम डिफरेंट शेप तो उन्नटुवंटि बिग फ्लावर तीसुकुन्नारु इदंता मन की लाइन्स लागा इच्छारु वायलेट कलर तो इच्छारु ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ మిక్స్ చేస్తే కొంచెం మీడియం కలర్ వస్తుంది కదా సేమ్ ఆ కలర్ కాంబినేషన్ తో మనకి ఫిల్ చేశారన్నమాట ఒకటి వైలెట్ కలర్ తో ఇస్తే ఇంకొక బంచ్ వచ్చేసి గ్రీన్ కలర్ తో ఇచ్చారు ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది స్కర్ట్ బోర్డర్ టైప్ లో ఇచ్చారు మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఆరెంజ్ షేడ్ తోనే పైన కింద వచ్చేసరికి యాజ్ ఇట్ ఇస్ గా పైన గ్రీన్ కలర్ ఎక్కువ కనిపించేటట్లు కింద వైలెట్ కలర్ కనిపించేటట్లుగా మనకి ఈ సారీలో బోర్డర్స్ ఇచ్చారు కదా అదే బోర్డర్స్ ని మనకి ఇక్కడ బ్లౌజ్ పార్ట్ లో టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు మనం అంటే సేమ్ సెల్ఫ్ కలర్ వద్దు అనుకున్నట్లయితే గనుక మనకి ఫ్లవర్స్ లో టూ కలర్స్ ఇచ్చారు వైలెట్ అండ్ గ్రీన్ కలర్ ఈ కలర్స్ తోటి వర్క్ చేయించుకున్నా బాగుంటుంది ఈ సారీ కాస్ట్ ఎంత 9990 రూపాయలు డిస్కౌంట్ ఏమైనా 10% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం కాటన్ బ్రాసోలో డిజైనర్ ప్యాచ్ వర్క్ కాటన్ బ్రాసో yellow కలర్ తో వచ్చింది మనకి బోర్డర్స్ అన్ని కూడా మల్టీ కలర్ కాంబినేషన్స్ లో కనిపిస్తుంది బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి మనకి నెట్టెడ్ టైప్ మెటీరియల్ ఉంది దాని మీద మనకి బ్రాసో డిజైన్ వచ్చింది టోటల్ సారీ అంతా కూడా మనకి మ్యాంగో yellow కలర్ షేడ్ లో వచ్చింది ప్రతి ఒక్క చోట కూడా మనకి ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ప్రతి ఒక్క చోట కొంచెం బిగ్ సైజ్ లో కుందన్ని తీసుకుని మనకి డిజైన్ చేశారు టోటల్ సారీ అంతా కూడా మనకి కుందన్ వర్క్ వస్తుంది పల్లు చూసినట్లయితే చిన్న పల్లు మనకి ఒక బోర్డర్ టైప్ లో క్రియేట్ చేసినా ఇది సెపరేట్ గా మనకి ప్యాచ్ వర్క్ కాంట్రాస్ట్ కలర్ తో ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి బ్రైట్ లుక్ వచ్చింది ఇదంతా కూడా మనకి బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ తీసుకుని దాని మీద మల్టీ కలర్ కాంబినేషన్ తో ఇక్కడ బ్లూ అలాగే చంద్రకాంత కలర్ గ్రీన్ రెడ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్ వచ్చింది దాని మీద కూడా మనకి కుందన్స్ ని డిజైన్ చేశారు ఇక్కడ చూసినట్లయితే మనకి బోర్డర్ 3-4 కలర్స్ వేరియేషన్స్ మనకి మ్యాంగోస్ లో ఎలా అయితే కలర్స్ చేంజ్ వచ్చనియో అదే కలర్స్ కాంబినేషన్ మజెంటా పింక్ గ్రీన్ బ్లూ అండ్ రెడ్ కలర్స్ తో అట్లా వేరే వేరే కలర్స్ తో మనకి డిజైన్ చేశారన్నమాట ఇదంతా కూడా మనకి సింగిల్ బోర్డరే కానీ చూడడానికి మనకి జంపింగ్ డిజైన్ లాగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగోస్ ఇచ్చారు అలాగే డైమండ్ ఇచ్చారు డ్రాప్ టైప్ డిజైన్ ఇచ్చారు క్రీపర్ ఇచ్చారు వాటికి మధ్యన వచ్చేసి మనకి ఒక బంచ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు చూడడానికి ఒక వచ్చేసి మనకి లైన్స్ తో ఉండే డిజైన్ తర్వాత ఒక బంచ్ మళ్ళీ లైన్స్ తో ఉండే డిజైన్ జంపింగ్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది ఈ సారీకి త్రీ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ ఓకే టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం
మనకి పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. గ్రీన్ కలర్ షేడ్ కనిపిస్తుంది. అంటే మనం ఈ సారీలో ఏదైతే మనకి కలర్స్ తీసుకున్నారో పల్లులో, ఈ కలర్స్లో ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి ఈ బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారనమాట బ్లౌజ్ పార్ట్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి సేమ్ బోర్డర్ అండి, మనకి శారీలో ఏదైతే త్రీ సైడ్స్ బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు హ్యాండ్స్ పార్ట్లో. ఈ శారీ కాస్ట్ 1640 రూపీస్. ఓకే, దీంట్లో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ శ్రీజాను టెక్స్ వచ్చేసి మనకి హోల్సేల్ అండ్ రిటైల్ షోరూమ్ అండి. మనకి ఏంటంటే బల్క్లో ఏమైనా వెరైటీస్ తీసుకున్నా కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో పడుతుంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. హాఫ్ టసర్లో కలంకారి ప్యాచెస్ వస్తున్నాయి. ఓకే, మనకి మెటీరియల్ వచ్చేసి హాఫ్ టసర్, దాంట్లో ఏంటంటే మొత్తం అంతా కలంకారి ప్యాచ్ వర్క్. ఓకే, టోటల్ సారీ అంతా ప్యాచ్ వర్క్స్? అవును మేడం. ఓకే, హాఫ్ టసర్ మీద మనకి ఏంటంటే ఆల్రెడీ సెల్ఫ్ డాట్స్ కనపడుతున్నాయి అండి. మొత్తం అంతా కూడా పోల్కా డాట్స్ టైప్లో వచ్చింది శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. మనకి దాంట్లో ఏంటంటే మొత్తం కలంకారీ టైప్ ఆఫ్ ప్యాచ్ వర్క్ క్రియేట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ కోరా కలర్ కనిపిస్తుంది. ఆ కోరా కలర్కి కాంట్రాస్ట్ కలర్తో మనకి అంటే బ్లాక్ కలర్ కాంబినేషన్తో కోరా కలర్ కాంబినేషన్తో మనకి ప్రింట్ వచ్చినటువంటి మెటీరియల్ తీసుకుని దాన్ని ప్యాచెస్ టైప్లో మొత్తం అంతా కూడా ఒక కొంచెం డిఫరెంట్ షేప్లో మిడిల్లో వచ్చేసరికి ఒక బిగ్ ఫ్లవర్ వచ్చేసి ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. అట్లా ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఈ ప్యాచ్ వర్క్ అంతా కూడా మనకి అవుట్లైన్ మెరూన్ కలర్తో ఇచ్చారనమాట. అంటే బ్లాక్ మెరూన్ కలర్ కొంచెం బాగా సెట్ అవుతుంది. సో ఆ కలర్ కాంబినేషన్తో మనకి అవుట్లైన్ వర్క్ ఇచ్చారు. పైన బోర్డర్స్ చూసినట్లయితే కింద మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక చిన్న గోట్ లాగా ఇచ్చారు కొంచెం డిఫరెంట్ కోసం. ఇక్కడ వచ్చేసరికి మనకి మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న క్రీపర్ టైప్లో చిన్న బోర్డర్ ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి ఇక్కడ ఏదైతే ప్యాచ్ వర్క్స్కి మనకి మెటీరియల్ తీసుకున్నారో అదే మెటీరియల్ని మనకు ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. అంటే 3 వేరియేషన్స్ చూపించారు మనకి బోర్డర్లో. ఇదే బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి పోల్కా డాట్స్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో కనిపిస్తున్నాయి కదా, దానిపైన మనకి సేమ్ అండి. అక్కడైతే ఏదైతే మనకి ప్యాచ్ వర్క్స్కి మనకి మెటీరియల్ తీసుకున్నారో అదే టైప్ మెటీరియల్తో మనకి ఒక చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఫుల్ శారీ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. బ్లౌజ్ మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ అండి 3,585. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తారు? దుపియానా సిల్క్ లో గ్లాస్ ప్యాచ్ వర్క్. దుపియానా సిల్క్ లో గ్లాస్ ప్యాచ్ వర్క్. ఓకే, కలర్ కూడా మస్టర్డ్ ఎల్లో అండ్ మెంతి కలర్ మిక్స్ కలర్తో వస్తుంది. ఇది మనకి ఒక అంటే ఒక బోర్డర్ లాగా వచ్చేసి మనకి అంటే ఎక్కువ హెవీగా పళ్ళు ఇవ్వకుండా ఒక చిన్న బోర్డర్ టైప్లోనే మనకి ఒక 3 బంచెస్ని మనకి పళ్ళులో డిజైన్ చేశారు. దాంట్లో కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ చేశారనమాట మ్యాంగోస్ని. డబుల్ మ్యాంగో టైప్లో వచ్చింది. లోపలిది నార్మల్గా ఉంది మ్యాంగో, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కట్ వర్క్ టైప్లో మ్యాంగో ఇచ్చేసి చుట్టూ అంతా కూడా మనకి గ్లాస్ వర్క్ ఇచ్చారనమాట. ఇది మనకి 3 ఇచ్చారు. ఒక దాంట్లో వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ, కింద వచ్చేసరికి బ్లూ అండ్ పింక్ అట్లా ఇచ్చారనమాట. పళ్ళులో ఏవైతే బంచెస్ ఇచ్చారో బిగ్ బంచెస్, మ్యాంగో బంచెస్, పైన షోల్డర్ పార్ట్లో కూడా మనకి సేమ్ బంచెస్ కంటిన్యూ చేశారు. మిడిల్లో చూసినట్లయితే మనకి చిన్న చిన్నవి వచ్చినాయి, చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చినాయి. బ్లూ కలర్ ఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఒకటి వచ్చేసింది, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఓకే అండి, టోటల్ 2.5 మీటర్స్ పైన ఇట్లాగే కంటిన్యూ అవుతుందండి. పెద్ద పెద్ద మ్యాంగోస్ వచ్చాయి. బోర్డర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే కలర్స్ తీసుకున్నారో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ బ్రాసిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. మిడిల్లో వచ్చేసరికి మనకి ఒక క్రీపర్ లాగా చిన్న చిన్న మ్యాంగోస్తో ఉండేటట్లు మనకి బనారస్ మెటీరియల్తో డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. టోటల్ శారీ ఇలాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది సేమ్ అండి. మనకి 3 సైడ్స్ కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో శారీలో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. మనకి కావాలి అంటే కనుక ఒక చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్స్ వస్తాయి కదా, హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి డిజైన్ చేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 2,995 రూపీస్. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ కొత్తపేట శ్రీ జాను టెక్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. స్పెషల్ కోరా వర్క్ శారీ వస్తుంది. స్పెషల్ కోరా వర్క్ శారీ. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ లో వస్తుంది. లంగావని స్టైల్లో ప్యాచ్ వర్క్ వస్తుంది. డార్క్ ఆరెంజ్ షేడ్లో వచ్చింది. 2.5 మీటర్స్ మనకి ఇదే కలర్ కాంబినేషన్తో సెల్ఫ్ డాట్స్తో డిజైన్ చేశారు. మొత్తం అంతా వీవింగ్లోనే మనకి డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 కలర్స్ యూస్ చేశారు. వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో జరీతో టెంపుల్ డిజైన్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మనకి గోట్ వర్క్, 2 సైడ్స్ కూడా మనకి ఎల్లో కలర్ యూస్ చేశారు. తర్వాత వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట.
ఈ సారీకి ఈ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది కాకపోతే మనకి బాగా హైలైట్ గా కనిపించే బోర్డర్ ఏంటంటే మనకి వైలెట్ మీద మనకి జెర్రీ బోర్డర్ ఏదైతే వచ్చిందో లోపల చిన్న డాట్ తో ఆ బోర్డర్ మనకి బాగా కనిపిస్తుంది ఈ సారీకి పల్లూలో కూడా మనకి ఏంటంటే సేమ్ బోర్డర్ 3 సైడ్స్ సేమ్ బోర్డర్ ఇచ్చారు ఇంతకు ముందు మనం చూసిన బోర్డర్ దాంతో పాటు మనకి ఎక్స్ట్రా ఈ 2 బోర్డర్స్ ఇచ్చారు ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే చెక్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు ఆ మెటీరియల్ మీద మనకి ఒక క్రీపర్ లాగా ఇచ్చారు అంటే రెడ్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ వచ్చింది ఇట్లా క్రీపర్ ఇచ్చారు అట్ల నుంచి ఒక క్రీపర్ వచ్చింది మిడిల్ లో వచ్చేసరికి రాణి కలర్ అంటే రాణి పింక్ కలర్ తీసుకున్నారు రాణి పింక్ కలర్ మీద మనకి మొత్తం అంతా జెర్రీ వర్క్ ఇచ్చేసి మిడిల్ లో మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చిన్న ఒక డాట్ టైప్ లో క్రియేట్ చేశారు అన్నమాట ఒక చిన్న బింది షేప్ తో వచ్చింది మనకి 2.5 మీటర్స్ ఇలాగే వస్తుంది తర్వాత అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ రింగ్ చెక్స్ టైప్ మెటీరియల్ తీసుకున్నారు మనం ఇంతకు ముందు ఇదే టైప్ ఆఫ్ మెటీరియల్ ని పల్లూలో చూసాం దానిపైన మనకి క్రీపర్ వర్క్ వచ్చింది కదా ఇక్కడ కూడా మనకి సేమ్ అండి అక్కడ ఏదైతే క్రీపర్ చూసామో అదే క్రీపర్ ని మనకి ఇక్కడ ఇచ్చారు రెడ్ కలర్ కాంబినేషన్ తో లేస్ పార్ట్ లాగా ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చి బోర్డర్ కలర్ పింక్ వస్తుంది ఓకే రాణి పింక్ కలర్ మనకి మొత్తం పల్లూలో అలాగే మనకి బోర్డర్స్ లో అంతా కూడా మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి మిగిలిన పార్ట్ అంతా ఇచ్చారు తర్వాత కింద చూసినట్లయితే త్రూఅవుట్ సారీ అంతా 2 కలర్స్ కాంబినేషన్ లో ఏదైతే మనకి బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు సో ఆరెంజ్ అండ్ గ్రీన్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వర్క్ చేయించుకున్నా బాగుంటుంది మేడం చిన్న చిన్న వర్క్ అంటే ఇంకా హెవీ లుక్ అయిపోతుంది ఇక్కడ 2 కలర్స్ తో పాటు మనకి మొత్తం టోటల్ 3 కలర్స్ అయినాయి కదా కానీ వేరియేషన్ అనేది బాగుంటుంది ఇది ప్లెయిన్ ఉంటేనే ఇంకా అందం ఉంటుంది ఈ సారీ 3050 రూపాయస్ ఓకే ఇందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం జార్జెట్ లో ప్యాచ్ వర్క్ వస్తుంది మేడం ఇది జార్జెట్ మెటీరియల్ లో ప్యాచ్ వర్క్ మల్టీ కలర్స్ 3 కలర్స్ టైప్ లో డిజైన్ చేశారు కింద వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు ఫుల్ బ్లాక్ అంటే టోటల్ సారీ అంతా కూడా మనకి 3 కలర్స్ తో వచ్చింది కింద మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు తర్వాత వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ వచ్చింది పైన వచ్చేసరికి లైట్ కలర్ క్రీమ్ కలర్ ఇచ్చారు అన్నమాట దీంట్లో మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ తో పోల్కా డాట్స్ ఇచ్చారు కింద 2 కలర్స్ లో గ్రీన్ లోకి వచ్చేసరికి బ్లాక్ వచ్చింది ఇక్కడ బ్లాక్ మెటీరియల్ లోకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ తో మనకి పోల్కా డాట్స్ లాగా డిజైన్ చేశారు కానీ ఇక్కడ క్రీమ్ కలర్ లోకి వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అన్నమాట 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వచ్చింది పైన రా సిల్క్ మెటీరియల్ తో ఒకటి ఇచ్చారు తర్వాత వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ తో ఒక జరీ బోర్డర్ వచ్చింది తర్వాత మొత్తం పిటాయి వర్క్ కానీ మనకి దాంట్లో వైట్ కలర్ వస్తుందండి ఇప్పుడు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆ పిటాయి వర్క్ తో మనకి ఏంటంటే మొత్తం సర్కిల్స్ టైప్ లో ఒక ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారన్నమాట ఇదే బోర్డర్ మనకి ఈ చిన్న బోర్డర్ మనకి 3 సైడ్స్ వస్తుంది ఈ 2 సైడ్స్ మొత్తం టోటల్ బోర్డర్ వస్తుంది జెర్రీ కలర్ కాంబినేషన్ తో మనకి బనారస్ ప్యాచ్ వర్క్ వచ్చింది పైన వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు కింద వచ్చేసరికి మనం ఇక్కడ ఏదైతే 2 సైడ్స్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని మనకి అక్కడ కూడా కంటిన్యూ చేశారు మొత్తం ఫుల్ సారీ ఇలాగే కంటిన్యూ అవుతుంది 2 ఎం డార్క్ కలర్స్ వచ్చాయి ఒకటి వచ్చేసి మనకి లైట్ కలర్ ఇచ్చారు టోటల్ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు టోటల్ ప్లెయిన్ వచ్చింది దానికి మనకి 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్ స్పాట్ లో కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ 5095 రూపాయస్ ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం దుపియానా సిల్క్ లో నెట్ పల్లు సారీ వస్తుంది ఓకే పల్లు నెట్ వచ్చింది నెట్ పల్లు అంతా కూడా కలర్ఫుల్ గా ఉండేటట్లు ఇచ్చారు మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకి లైన్స్ ప్యాచ్ వర్క్స్ వచ్చాయి నెట్టెడ్ మీద నెట్టెడ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాకుండా సెల్ఫ్ కలర్ టోటల్ సారీ అంతా కూడా ఏదైతే కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్ లో నెట్ తీసుకున్నారు ఈ లైన్స్ పైన వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి ప్యాచ్ వర్క్ వచ్చింది ఈ ప్యాచ్ వర్క్ కూడా మనకి కట్ వర్క్ స్టైల్ లో ఇచ్చారన్నమాట మనకి వచ్చేసి మనకి ఒక 5 బంచెస్ ఇచ్చారు మనకి పల్లులో బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 బోర్డర్స్ ఇచ్చారన్నమాట పైన వచ్చేసరికి సేమ్ సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో ఒక బోర్డర్ వచ్చింది సెకండ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ తీసుకుని బేస్ కలర్ దాంట్లో మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది పిటాయి వర్క్ తో తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి రెడ్ కలర్ తీసుకున్నారు రెడ్ కలర్ లో కూడా సన్నటి లైన్స్ లాగా ఇచ్చారన్నమాట ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది పిటాయి వర్క్ తో డిజైన్ చేశారు మిడిల్ లో వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి చిన్న చిన్న మ్యాంగోస్ ని ఇచ్చారు అవుట్ లైన్ అంతా కూడా మనకి జరీ వచ్చింది లోపల వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్ చిన్న చిన్న చంకీస్ ని యాడ్ చేశారన్నమాట టోటల్ సారీ అంతా కూడా మనకి చిన్న చిన్న మ్యాంగోస్ దగ్గర దగ్గరగా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి కుచిల్ల పార్ట్ కాబట్టి కింద అంతా దగ్గరగా వచ్చింది పైన వచ్చేసి మనకి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేశారన్నమాట అంటే 2.5 మీటర్స్ వచ్చేసి మనకి ఫుల్ వస్తుంది 2.5 మీటర్స్ తర్వాత వచ్చేసి మనకి కొంచెం గ్యాప్స్ వచ్చాయి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది మొత్తం అంతా ప్లెయిన్ వచ్చింది పైన టోటల్ అంతా కింద వచ్చేసరికి సేమ్ బోర్డర్ ఇచ్చారు శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్ స్పాట్ లో ఇచ్చారన్నమాట ఈ సారీ కాస్ట్ 2495 రూపాయస్ ఓకే కొత్తపేట శ్రీజాను టెక్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి
సారీ అండి జూట్ సిల్క్ లో ప్యాచ్ వర్క్ బోర్డర్స్ వస్తాయి మెటీరియల్ వచ్చేసి మనకి జూట్ సిల్క్ మెటీరియల్ లో ప్యాచ్ వర్క్స్ వచ్చాయి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో మనకి సన్నగా లైన్స్ లాగా వచ్చింది టోటల్ సారీ అంతా కూడా మనకి దాంట్లో కూడా మనకి కొంచెం షిమ్మర్ టైప్ కనిపిస్తుంది అంటే కొంచెం షైనింగ్ ఉంది ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ చూస్తున్నాం పల్లు పార్ట్ అంతా కూడా మనకి ప్యాచ్ వర్క్ గ్రీన్ కలర్ బనారస్ మెటీరియల్ తీసుకుని ఒక లీఫ్ షేప్ తీసుకున్నారు దాంట్లో కూడా మనకి కట్ వర్క్ స్టైల్ లో వచ్చింది చుట్టూ చూసినట్లయితే మనకి గ్లాస్ టైప్ డిజైన్ ఇచ్చారన్నమాట అవుట్ లైన్ అంతా కూడా మనకి గ్లాస్ వర్క్ వచ్చింది ఇట్లా మనకి ఒక ఒక లీఫ్ అలాగే ఒక క్రీపర్ టైప్ లో మనకి పల్లులో డిజైన్ చేశారు బోర్డర్స్ చూసినట్లయితే మనకి టెంపుల్ బోర్డర్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ అంటే థ్రెడ్ వర్క్ వచ్చింది ఆ థ్రెడ్ వర్క్ తో మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు పైన కూడా మనకి బేస్ కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకుని దాని మీద క్రీపర్ అంతా కూడా గోల్డ్ కలర్ జరి కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు మిడిల్ లో మొత్తం అంతా కూడా లీఫ్ వర్క్ వచ్చింది మనం పల్లూలో ఏదైతే కలర్ కాంబినేషన్ బనారస్ మెటీరియల్ లో చూసామో అదే మెటీరియల్ తో మనకి లీఫ్ వర్క్ వచ్చింది చుట్టూ అంతా కూడా మనకి గ్లాస్ వర్క్ టైప్ లో డిజైన్ చేశారు ఈ బంచెస్ కి మధ్యలో గ్యాప్ ఎక్కువ కనిపించకుండా ఉండడం కోసం మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బీడ్స్ తీసుకుని ఒక సర్కిల్ టైప్ లో అంటే ఒక చిన్న డాట్ లాగా ఇచ్చారన్నమాట టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది ఫుల్ సారీ మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కింద మనకి సేమ్ అండి సారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ 1700 1700 రూపాయస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం షిఫాన్ లో బోర్డర్ నెట్టెడ్ బోర్డర్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్ దాంట్లో మనకి నెట్టెడ్ బోర్డర్ వచ్చింది కింద వచ్చేసి మనకి పింక్ కలర్ మీద సెల్ఫ్ కలర్ తో లైన్స్ కనిపిస్తున్నాయి తర్వాత మిడిల్ లో వచ్చేసరికి కొంచెం చిన్న బోర్డర్ టైప్ లోని మనకి yellow కలర్ తీసుకుని దాని మీద కూడా మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు పైన బ్లూ కలర్ తీసుకుని బ్లూ కలర్ లోనే మనకి సెల్ఫ్ లైన్స్ వచ్చింది కానీ దాని మీద మళ్ళీ డిఫరెంట్ గా కొంచెం డిజైన్ కూడా వచ్చింది ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం బోర్డర్స్ అండ్ పల్లు అంటే పల్లు సెపరేట్ గా ఏమీ ఇవ్వలేదు మనకి 3 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ నెట్టెడ్ మీద పోల్కా డాట్స్ టైప్ లో క్రియేట్ చేశారు ఆ పోల్కా డాట్స్ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చాయి సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ పోల్కా డాట్స్ వస్తాయి సారీలో డిజైన్ చూసినట్లయితే పైన వచ్చేసి మనకి కొంచెం ఎక్కువ మెటీరియల్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు దీంట్లో మనకి సెల్ఫ్ లైన్స్ తో పాటు గ్రీన్ కలర్ తో ఒక చిన్న క్రీపర్ వర్క్ వచ్చినటువంటి ప్రింట్ వర్క్ కూడా కనిపిస్తుంది దాంతో పాటు మనకి ఏంటంటే ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం దీంట్లో మల్టీ కలర్స్ కనిపిస్తున్నాయి బ్లూ గ్రీన్ పింక్ ఎల్లో కలర్ మల్టీ కలర్స్ తో మనకి ఒక చిన్న కలసెం మోడల్లో మనకి డిజైన్ ఇచ్చారు ఈ డిజైన్ వచ్చేసి మనకి ఓన్లీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మాత్రమే ఉంటుంది మళ్ళీ పింక్ కలర్ కి వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారన్నమాట పింక్ లో మనకి సెల్ఫ్ ప్రింటెడ్ ఓన్లీ బ్లూ కలర్ లో మాత్రమే మనకి ఆ చిన్న చిన్న బుటీస్ వచ్చాయి ఒకసారి సారీ అంతా ఓపెన్ చేద్దాం ఈ బంచెస్ కూడా మంచి బ్రైట్ లుక్ ఉండేటట్లు ఆల్ కలర్స్ తీసుకున్నారు చిన్న చిన్న బంచెస్ ఫుల్ సారీ ఇలాగే వస్తుంది బ్లౌజ్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఆ బ్లూ కలర్ మీద మనకి సెల్ఫ్ కలర్ తో లైన్స్ ఇచ్చారు లైన్స్ మీద మనకి పోల్కా డాట్స్ కూడా ఇచ్చారు చిన్న చిన్న డాట్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని మనకి పోల్కా డాట్స్ తో ఉన్నటువంటి నెటెడ్ బోర్డర్ ని మనకి హ్యాండ్ స్పాట్ లో ఇచ్చారు ఈ సారీ కాస్ట్ 3335 రూపాయస్ ఓకే దీంట్లో మనకి 10% కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం జార్జెట్ లో ప్యాచ్ వర్క్ వస్తుంది మేడం జార్జెట్ మెటీరియల్ లో ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీస్ వచ్చాయి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు కొంచెం లైట్ క్రషర్ మెటీరియల్ ఇచ్చారు పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 వేరియేషన్స్ కింద వచ్చేసి మనకి షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు తర్వాత మెరూన్ కలర్ తో సెల్ఫ్ లైన్స్ ఇచ్చారన్నమాట పైన వచ్చేసరికి గోల్డ్ కలర్ తో చిన్న చిన్న బీడ్స్ వర్క్ వచ్చింది ఒక లేస్ లాగా ఇచ్చారు ఇదే బోర్డర్ త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది 3 సైడ్స్ కాకపోతే కింద బోర్డర్ లో వచ్చేసి మనకి ఈ బోర్డర్ తో పాటు మనకి థ్రెడ్ బోర్డర్ కూడా వస్తుంది చిన్న చిన్న బంచెస్ ని ఫ్లవర్స్ రెడ్ కలర్ ఇచ్చారు తర్వాత ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఈ 2 కలర్స్ కాంబినేషన్ మీరు చూసినట్లయితే మనకి బోర్డర్ లో కనిపిస్తుంది ఇదే కలర్స్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది టోటల్ సారీ అంతా మనకి ఇదే టైప్ లో బోర్డర్ కనిపిస్తుంది అంటే పైకి మాత్రం 2.5 బోర్డర్స్ వస్తుందండి ఓకే ఇది వచ్చేసి మనకి మొత్తం వచ్చింది కిందంతా వచ్చింది చిన్న చిన్న ట్రీస్ టైప్ లో మిడిల్ లో వచ్చేసరికి బుటీస్ లాగా రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు సేమ్ షేప్ ఫుల్ సారీ వస్తుంది ఇట్లా బ్లౌజ్ ప్లెయిన్ పార్ట్ ఇచ్చారు మనకి బ్లౌజ్ అంతా కూడా ఇది వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ అండి మనకి సారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ 3695 రూపీస్ 3695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది దీంట్లో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లక్నో పట్టులో వెల్వెట్ ప్యాచెస్ వస్తాయి మేడం మెటీరియల్ వచ్చేసి మనకి లక్నో పట్టులో వెల్వెట్ మెటీరియల్ తో మనకి డిజైన్ చేసినటువంటి చిన్న చిన్న బుటీస్ వచ్చాయి
బార్డర్ కూడా వస్తుంది వెల్వెట్. ఓకే, నెట్టెడ్ మీద డాట్స్ టైప్ వచ్చింది డిజైన్ అంతా. లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, క్రీమ్ కలర్ కాంబినేషన్ కి మనకి క్రీమ్ కలర్ లోనే కొంచెం డార్క్ వచ్చింది. బోర్డర్స్ అండ్ పళ్ళు కూడా మనకి మొత్తం అంతా కూడా వెల్వెట్ టైప్ లో క్రియేట్ చేశారనమాట. ఇదంతా కూడా మనకి సేమ్ ఒక కడ్డీ స్టైల్లోనే ఇచ్చారు. పళ్ళులో వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. టూ సైడ్స్ వచ్చేసరికి పైన మనకి కొంచెం చిన్న బోర్డర్ వచ్చింది. దీనికన్నా కూడా ఒక 1 inch ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు కింద. ఈ బోర్డర్తో పాటు మనకి ఎక్స్ట్రా ఇంకొక డిజైన్ కూడా వచ్చింది. ఇదంతా కూడా వెల్వెట్తో మనకి డిజైన్ చేశారు. అది కూడా కట్ వర్క్, వెల్వెట్ కట్ వర్క్ టైప్ వస్తుంది. ఇది మనకి వీవింగ్లోనే ఆల్రెడీ వచ్చేసింది, సపరేట్ ప్యాచ్ వర్క్ కాకుండా వీవింగ్లో ఇచ్చారు. దీంట్లో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు ఈ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ని. గ్రీన్, రెడ్, అలాగే చాక్లెట్ కలర్, ఆరెంజ్, మళ్ళీ గ్రీన్, ఇట్లా మల్టీ కలర్స్తో వచ్చింది. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బార్డర్ అంటే పళ్ళు అలాగే బోర్డర్స్ ఎట్లా అయితే డిజైన్ చేస్తారో సేమ్ మెటీరియల్, సేమ్ డిజైన్లో మనకి ఇట్లా ఇచ్చారనమాట. అంటే బేస్ కలర్ వచ్చేసి మనకి ఇదే ఉంటుంది క్రీమ్ కలర్. దాని మీద మనకి ఏంటంటే వెల్వెట్ మెటీరియల్ టైప్లోనే మనకి డిజైన్ వచ్చింది. కడ్డీస్ వర్క్ ఏమైనా చేయించుకున్నా కూడా మల్టీ కలర్స్ తోటి బాగుంటుంది. థ్రెడ్ వర్క్. ఈ సారీ కాస్ట్ అండి? 10,035 rupees. ఓకే, ఇందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఓకే శ్రీనివాస్ గారు, జాను టెక్స్ట్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీ జాను టెక్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాళ శుభశ్రుడు తర్మ. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.